Hello friends, welcome to my channel Sprinkle Gardening with Amma. ఇవాళ గార్డెన్ కి సంబంధించిన వర్క్ కాకుండా ఒక కొత్త రకం వంట మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కొత్త రకం అంటే ఇప్పటివరకు ఎవరైనా చేశారో తెలియదు, కానీ యూట్యూబ్ లో మాత్రం నాకు కనిపించలేదు. ఇది అదేంటంటే చింత చిగురు పప్పుచారు. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చింత చిగురు పప్పుచారు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ కూడా చేయండి. చింతపండు కంటే చింత చిగురు ఇంకా మంచిది అని అందులోనూ చింతపండుని అవాయిడ్ చేయమని చెప్తా ఉన్నాడు కదా ఈ మధ్య, అందుకని చింత చిగురు ట్రై చేశాను. చాలాసార్లు చేశాను, అయితే ఒకసారి వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. 1.5 కప్పు కందిపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అలా నానబెట్టి ఉంచితే అది ఇంకా బాగా త్వరగా ఉడుకుతుంది, మంచిగా మెత్తగా కూడా అవుతుంది. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి పక్కకి ఉంచండి. 1/2 అవర్ తర్వాత అలా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట, మెత్తగా నాంతుంది. దాన్ని ఇప్పుడు ఉడకబెట్టుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. దాంట్లోకి ఏం చేద్దామంటే 3 టొమాటోస్ మంచిగా రెడ్ కలర్లో మంచిగా పండినవి అయితే ఇంకా బాగుంటాయి. 3 టొమాటోస్ తీసుకోండి. వాటిని మంచిగా వాష్ చేసి పెట్టుకొని చిన్న 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 మీడియం సైజులో పీసెస్లో కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా కొంచెం పచ్చిమిరపకాయ 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా కట్ చేసి పెట్టుకొని స్లైసెస్ లాగా కానీ నార్మల్గా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని అవి రెండింటిని మనం నానబెట్టుకున్న పప్పులో ఇవి వేసేయాలి. టమాటా పచ్చిమిరపకాయ వేసేసాక మూత పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్స్ వచ్చేసాక విజిల్ అప్పటి వరకు ఓపెన్ చేయకూడదు, లేదంటే మళ్ళీ కుక్కర్ పేలిపోయే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేటప్పుడు కూడా మనం కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకున్నాము, కూరగాయలు. నేను ఇక్కడ మునక్కాయ తీసుకున్నాను, ఇంకా 1 సొరకాయ. కావాలంటే మీరు హాఫ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేను ఫుల్ వేసేస్తున్నాను. ఫుల్ వేసినా కూడా బాగుంటుంది. ఇంకా కొన్ని క్యారెట్స్, 4-5 క్యారెట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా 3 పొటాటో, వీటిని కూడా మంచిగా చిక్కు తీసి కట్ చేసి పెట్టుకోండి. మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. ఇంకా 2 ఆనియన్ ఉల్లిగడ్డలు, 2 ఉల్లిగడ్డలు తీసుకొని 1 కొంచెం పెద్దది 1 కొంచెం చిన్నది 2 తీసుకున్నాను. ఇంకా 1 కొత్తిమీర కట్ట, 1 అయితే సరిపోతుంది. దాన్ని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న పీసెస్. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింత చిగురు. ఇది ఆల్రెడీ మేము ఏం చేసామంటే ఉప్పు పసుపు వేసి మంచిగా వేయించి అంటే ఫ్రైలాగా చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాము. మనకి దొరికితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. నేను ఇది వేసాను, చింత చిగురు బాగుంటుంది. ఈ క్యారెట్స్ కట్ చేసాం కదా, వీటిని వేస్ట్గా పడేయకుండా మనము వీటిని మనం పెట్టుకుంటే మనకి మొక్కలు వస్తాయి. వీటిని మనము మన గార్డెన్లో ప్లాంట్ చేసుకుందాము. సో వీటిని ఏం పడేయకుండా పక్కన తీసి ఉంచాను. సో మన పప్పు ఉడికిపోయింది, దాన్ని విజిల్ తీసేసిన తర్వాత శుభ్రంగా ఇలా
పప్పు గుత్తితో రుబ్బుకుంటే బాగుంటుంది. మెత్తగా ఉంటేనే పప్పు చారుకి బాగుంటుంది. సో దీన్ని నేను చక్కగా పప్పు గుత్తితో రుబ్బాను. రుబ్బిన తర్వాత మనము ఒక్కొక్కటిగా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుందాము. ఫస్ట్ చింత చిగురు వేస్తున్నాను నేను. ఈ గంటతోటి 2 గంటలు వేశాను, 1 గంట వేసాను ఆల్రెడీ. ఇంకొక గంట కూడా చింత చిగురు వేసుకొని శుభ్రంగా దాన్ని మళ్ళీ పప్పు గుత్తి పెట్టి బాగా రుబ్బితే ఇంకా పప్పులో పూర్తిగా కలిసిపోతుంది, బాగుంటుంది. దాని రసం కూడా అందులో దిగుతుంది కదా. మిక్సీకి మళ్ళీ మంచిగా బాగా మెత్తగా మెదుపుకోవాలి చింత చిగురు కూడా, ఎందుకంటే మనము ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉన్నాం కదా, దాన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకొని. సో కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తామంటే 1 స్పూను కారం వేస్తాము. 1 స్పూన్ కారం వేసి అది సెర్లాక్ స్పూను, నార్మల్ స్పూన్ అయితే 2 స్పూన్స్ అవుతుంది, దాంతో 1 సరిపోతుంది మనకి. ఇదైతే మనం ఇందాక పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేయలేదు కదా, అందుకని ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట. 1½ స్పూన్ ఉప్పు ముందే వేస్తే మనకి పప్పు ఉడకదు కాబట్టి, పప్పు ఉడికిన తర్వాత వేస్తున్నాను అన్నమాట. 1/2 స్పూన్ సాంబార్ పౌడరు, సాంబార్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత ఇది బాదం పౌడరు. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. బాదం పౌడరు 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కరివేపాకు మునగాకుని ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడరు 1 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒక కరివేపాకు ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి తాలింపులో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ మునగాకు కరివేపాకు పౌడర్ వేసుకున్నాము. ఆ తర్వాత కొద్దిగా మనము వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పొడిని కొంచెం 1/2 స్పూన్ కూడా కాదు, ఇంకా తక్కువే కొంచెమే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి గంటతోటి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము మన కూరగాయలన్నీ మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కూరగాయలు, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఫస్ట్ మునక్కాయలు, చిక్కు తీయాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు మీ ఇష్టము, ఎలా అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. 1 బౌల్ మునక్కాయలు. ఇంకా నెక్స్ట్ సొరకాయలు, మా బాబు ఆల్రెడీ 2 సొరకాయలు వేసేసాడు, ఆగమంటే కూడా ఒక ఫుల్ సొరకాయ వేసేసాను నేను. అది ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను. మెత్తగా అయిపోతాయి కదా, బాగానే ఉంటుందిలేండి, ఎక్కువ వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇంకా 3 పొటాటోస్ తీసుకున్నాను కదా, ఆ 3 పొటాటోస్ కూడా శుభ్రంగా చిక్కు తీసుకొని అవి కూడా 1 బౌల్ వేసుకోండి. ఇంకా కొంచెం క్యారెట్, ఇది కూడా చిక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. క్యారెట్స్ కూడా బాగుంటాయి, క్యారెట్స్ కూడా వేస్తే మెత్తగా ఉడికిపోతాయి కదా, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి కూడా మంచిది కదా, కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి, కళ్ళకు మంచిది అంటారు కదా. ఇంకా 2 ఆనియన్స్ తీసుకున్నాను, అవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, ఇలా అయితే బాగుంటాయి చిన్న చిన్నగా కాకుండా. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోండి. అది 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట వేసుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా గంటతోటి కలపండి. అంతా కింద మీద శుభ్రంగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి.
నేను ఒక గ్లాస్ తోటి 250 ml గ్లాస్ తోటి 3 glasses ఆఫ్ వాటర్ పోసాను. ఈ గ్లాస్ తోటి 3 glasses వేసాను వాటర్. ఇంకా కావాలనుకుంటే కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మరీ పలుసగా ఉంటే బాగుండదు అని 3 glasses వేసాను. ఇవన్నీ వేసాక ఇప్పుడు ఒకసారి అన్నీ శుభ్రంగా కలుపుకుందాము. కింద కారము మసాలాలు అన్నీ కిందనే ఉండిపోయినాయి కదా, ఒకసారి ఉప్పు అవన్నీ ఒకసారి కలిపితే బాగుంటుంది. ఆ తర్వాత విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు, ఒక విజిల్ కూడా రాకపోయినా పర్వాలేదు, దానికన్నా ముందే బంద్ చేసుకోవాలనుకుంటే కూడా బంద్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి త్వరగా మెత్తగైపోతాయి కాబట్టి. ఈ లోపల మనం తాలింపుకి రెడీ చేసుకుందాము. ఎల్లిపాయలు ఒలుచుకొని శుభ్రంగా దంచిపెట్టుకుందాము. ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఇవి కారం ఎక్కువ ఉంటాయి, తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు కూడా. 5-6 ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం జీలకర్ర ఆవాలు, పెసరపప్పు, శనగపప్పు అన్నీ మిక్స్ చేసిన జీలకర్ర అదే పోపు గింజలు అంటారు కదా, అవి 1 spoons. కరివేపాకు ఆల్రెడీ పొడిగా వేసాం కదా, సో ఇది కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నేను 1 రెమ్మ తీసుకున్నాను, 1 రెమ్మ చాలు. మనము అది ఉడికే లోపల ఇక్కడ తాలింపు పెట్టుకుందాము. ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో కాస్త నూనె పోసుకోండి. నేను 5-6 spoons వేసాను. సాంబార్కి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదా. తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. రెండింటిని కాసేపు వేగనిద్దాము, వాటి కలర్ మారే వరకు, ఎండుమిరపకాయలు వేగే వరకు అలా కొంచెం కలుపుతూ ఉండండి. అవి వేగేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకటే సైడు వేగుతాయి ఇంకో సైడు కాలవు అన్నమాట. అవి శుభ్రంగా వేగిన తర్వాత మనం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ అందులో కొంచెము వెల్లిపాయలు, మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ వెల్లిపాయలు వేస్తాము. వెల్లిపాయలు వేస్తే ఆరోగ్యానికి మంచిది, ఇంకా వాసన కూడా బాగుంటుంది, సాంబార్ ఇంకా టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. వెల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేస్తాము. కరివేపాకు వేసాక కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వేసాం కాబట్టి. తర్వాత ఇంగు వేసి దించేయాలి. ఇప్పుడు ఇది ఒక పక్కన పప్పు ఉడికిపోయింది కదా కూరగాయలు, అది విజిల్ ఆవిరంతా పోయేదాకా ఉంచి ఆ తర్వాత విజిల్ తీసేసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సాంబారు. సో ఇది మొత్తము ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఇంట్లో నెమ్మదిగా వేసేస్తాము, లేదంటే చిటపటలాడుతూ మీద పడుతుంది. సో స్లోగా ఇది కొంచెం ఆవిరి ఎక్కువగా వస్తుంది, ఇప్పుడే విజిల్ ఓపెన్ చేశాను కదా, స్లోగా వేసుకోవాలి. బుడగలు బుడగలుగా వస్తుంది కదా, అంతే ఫ్రెండ్స్. ఈ సాంబార్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సాంబార్ బాగుంది, హెల్త్ వైజ్ నేను ప్రికాషన్స్ తీసుకుంటూ చేశాననమాట ఇది, అందుకే హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాను. ఇట్లా బాదం పౌడర్ కానీ, మునగాకు కరివేపాకు పౌడర్ కానీ, అవి చాలా హెల్త్కి మంచిది. కాల్షియం పాలల్లో పెరుగులోనే ఉంటుంది అంటారు, కాదు, అన్నిటికంటే ఎక్కువగా నువ్వుల్లో ఉంటుంది, తర్వాత మునగాకులో ఉంటుంది. సో మనము మునగాకు కరివేపాకు ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది, మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది అండ్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కాల్షియం బాగా అందుతుంది అన్నమాట మన వంటికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హలో.
subscribe.